మొన్న కలిసి రాలేదు ఈసారి కలిసి రావడానికి ఏం చేయబోతున్నారు ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ మొన్న 2019 ఎన్నికలకు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఆయనకి కలిసి రాలేదు ఈసారి వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారా లేదంటే అవే నియోజకవర్గాల్లో కంటిన్యూ చేస్తారా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో కూడా నాయకులు ఉన్నారా అసలు పవన్ నెక్స్ట్ ఏ సీట్ నుంచి పోటీ చేస్తారనే చర్చ అయితే బాగా జరుగుతోంది అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటివరకు ఏపీలో జనసేన సింగిల్ గా ఎంతవరకు పొంచుకుంది అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న వాస్తవానికి 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా పవన్ టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చారు 2019 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ అలాగే బీఎస్పీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయన మరి అందువల్ల ఓడిపోయారు వేరే రకంగా ఓడిపోయారు మొత్తం మీద అయితే ఓటమి చవి చూడాల్సి వచ్చింది పవన్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు కేవలం ఒక్క ఎమ్మెల్యేని మాత్రమే జనసేన గెలిపించుకుంది ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జనసేన వెంట ఉన్నారా లేదా అందరికీ తెలుసు అయితే ఎన్నికల్లో జనసేన 7% వరకు ఓట్లు తెచ్చుకుంది సరే ఇప్పుడు ఆ 7% మాత్రమే తెచ్చుకున్నా నెక్స్ట్ మాత్రం జనసేన సత్తా చాటుతుంది అనేది ఆ పార్టీ కార్యకర్తలు ఒక బలమైన విశ్వాసంతో ఉన్నారు కానీ ఎన్నికలే 2 ఏళ్లు అయిపోయింది ఈ 2 ఏళ్ల కాలంలో జనసేన బలపడిందా లేదంటే బలహీన పడిందా అనేది ఒకసారి వాళ్ళే చెక్ చేసుకోవాలనేది విశ్లేషణలు చెప్తున్నమాట కాకపోతే ఏంటంటే సేఫ్ సైడ్గా బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం అయితే కంటిన్యూ చేస్తోంది బలం పెరగకపోయినా అనేది కొంతమంది చెప్తున్నారు పైగా పవన్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా కూడా లేరు ఏదో అప్పుడప్పుడు వచ్చి ఏదో రాజకీయాల్లో చూపించి రెండు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఆయన సినిమాల్లోనే బిజీగా ఉన్నారు సినిమాలు చేసుకుంటున్నారు పార్టీని మాత్రం కాస్తంత హోల్డ్లో పెట్టారా లేదంటే పక్కన పెట్టారా అనేది అంటే 175 నియోజకవర్గాల్లో జనసేనకి ఇప్పుడు సరైన నాయకులు కావాలంటే ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాలి ఆ కసరత్తు మొదలుపెట్టినా కనిపించట్లేదు మొదలుపెట్టినట్టు అసలు ఎన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారనే విషయం కూడా పూర్తిగా క్లారిటీ లేదు పైగా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానికి కూడా ఆయన కూడా ఏమన్నా అంటే ఆయన సీటు ఆయన పదిలిపరచుకోవాలి ఆయన ఈసారైనా ఆయనైనా గెలవాలి అని అందరూ కోరుకుంటున్నారు ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారంటే అవి కూడా కనిపించట్లేదు కానీ కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఈసారి గాజువాక భీమవరం రెండింటినీ కూడా వదిలేసి వేరే చోట నుంచి అంటే అటు చిత్తూరు జిల్లా నుంచి ఏమన్నా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఒకవేళ అదే కనుక జరిగితే అంటే కనీసం ఈసారి ఎన్నికల్లో కొన్ని సీట్లు తెచ్చుకోవడంతో పాటు కొన్ని స్థానాలు ఆయన ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశంతో అయితే జన సైనికులు కూడా ఉన్నారు అదే కోరుకుంటున్నారు మరి వాళ్ళ వాళ్ళందరి కోరిక నెరవేరుతుందా పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారా లేదనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి